పెద్దోడిని కొట్టు పేదోడికి పంచు నినాదాన్ని మావోయిస్టులు ఆచరణలో చూపటం లేదా? క్షేత్రస్థాయిలో కార్యకర్తల పోరాటం అధినాయకత్వంలోని కొందరు నాయకులకు ఆదాయ వనరుగా మారిందా? సహచరులు అడవుల్లో పోరాడుతూ ఉంటే అధినేతలు మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారా? కోట్లాది రూపాయలతో బ్యాంకు బ్యాలెన్స్లను కుటుంబ సభ్యులకు అందిస్తున్నారా? అంటే అవుననే అంటోంది కేంద్ర హోంశాఖ తాజా నివేదిక. మావోయిస్టులు ఈ పేరు వినగానే కనిపించేది ఎర్రజెండా, గుర్తొచ్చేది పేదల అజెండా. నవనాగరిక సమాజానికి దూరంగా అడవుల నుంచి పోరాటం చేస్తున్న అన్నల రాజ్యంలో కూడా అత్యంత విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వారున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అది నాయకత్వంలో ఉన్న కొందరు పెద్దలు పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టుకున్నారని, ఇదంతా దోపిడీ సంపాదనే అంటూ వెల్లడించింది. మావోయిస్టు పార్టీ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు ప్రద్యుమ్న కుమార్ తన మేనకోడలకు స్థానిక వైద్య కళాశాలలో అడ్మిషన్కు 22 లక్షలు చెల్లించినట్లు వెల్లడించారు. బీహార్ జార్ఖండ్ పరిధిలో 37 లక్షల విలువైన వ్యవసాయ భూములు ఈయన పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. మరో సభ్యుడు సందీప్ యాదవ్ తన కుమారుడు కూతురుకు స్థానికంగా ఉన్న కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్లతో అడ్మిషన్లు తీసుకున్నట్లు గుర్తించారు. పార్టీ సీనియర్ నేత అరవింద్ యాదవ్ తన సోదరుడి కుమారుడి కోసం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 12 లక్షలు చెల్లించాడని నివేదికలో వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో సందీప్ యాదవ్ సుమారు 15 లక్షల నగదు మార్చుకున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈయనకు రాంచీలో 30 లక్షల విలువ చేసే ప్లాట్, రియాల్టీలో సుమారు 50 లక్షల వరకు పెట్టుబడులున్నట్లు గుర్తించారు. అగ్రనాయకులుగా ఉన్న వీరంతా బలవంతపు వసూళ్ల ద్వారానే ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే కాంట్రాక్టర్లు, రవాణాదారులు, పారిశ్రామికవేత్తలను బెదిరించి ఆస్తులు కూడబెట్టుకుంటున్నారంటూ తెలిపింది. అనధికార మైనింగ్, స్టోన్ క్రషింగ్, తెండు పట్టాదారులను భయపెట్టి దోచుకుంటున్నారంటూ నివేదికలో పేర్కొంది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించిన కేంద్ర హోంశాఖ ఈ విషయాలను వెల్లడించింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు జరుపుతున్న పోరాటానికి అధినాయకత్వంలోని కొందరు పాటిస్తున్న సిద్ధాంతాలకు పొంతన లేదంటున్నారు సీనియర్ పోలీస్ అధికారులు. అయితే ఇదంతా ఓ బూటకపు నివేదిక అంటూ తప్పుబడుతున్నారు ప్రజా సంఘాల నేతలు. నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడుతున్న వారిని దెబ్బతీసే భాగంగా కుట్ర జరుగుతుందన్నారు. ప్రజల నుంచి ఉద్యమాన్ని దూరం చేసేందుకు ఇలాంటి నివేదికలు విడుదల చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.